కృష్ణా జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. కంచికచర్ల మండలం పరిటాల్లో రెండు కుటుంబాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముత్యాసరా జగదీష్ వెంకట్రావు గిల్లీ గారు విజయ గారు ఇతర పవర్ గారు నన్ను కొట్టింది సార్. నాకు రోడ్డు మీద పడేసి కొట్టింది సార్. లైవ్ ఏడాది ఐపీఎల్ నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని, అవసరమైతే ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ ఆడించే అవకాశం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు లేఖ రాశారు. కోవిడ్ 19 కారణంగా ఐపీఎల్ టీ20 లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. దేశీయ సెషన్ను తిరిగి ప్రారంభించే వరకు ఐపీఎల్ నుంచి బోర్డు కార్యకలాపాల గురించి గంగూలీ రాష్ట్ర సంఘాలకు తన లేఖలో పేర్కొన్నారు. క్రికెట్ త్వరలో నెమ్మదిగా ప్రారంభమవుతోందని భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు. అంతేకాదు, భారతదేశంలో క్రికెట్ను తిరిగి ప్రారంభించడానికి కొన్ని నెలలు పడుతుందని అనిపిస్తుందని గంగూలీ లేఖలో తెలియజేశారు.